నమస్తే, వెల్కమ్ టు వాజీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ చేరుకున్న విభజన హామీల సాధన జీపు జాథా, ర్యాలీలో పాల్గొన్న సినీ ప్రముఖులు, విప్లవ సంఘాల నేతలు. అధికార పార్టీపై మండిపడ్డ వైసీపీ నేత బొత్స, అగ్రిగోల్డ్ బకాసురులు టీడీపీ నేతలేనని ఆరోపణ. అట్టహాసంగా ప్రారంభమైన వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్, చిన్నారుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు వేదికన్న మంత్రి గంట. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం వ్యవహరిస్తున్న మొండి వైఖరి వీడనాడి. వెంటనే ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళంలో ప్రారంభమైన జీపు జాథా నేడు నగరానికి చేరుకుంది. ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న నిరసన పోరులో పలు సంఘాల నాయకులు గలమెత్తారు. విఎస్ కృష్ణ కాలేజీలో నాయకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సినీ నటులు నాగివీడు, ఆర్ నారాయణమూర్తి, మేధావుల సంఘం నాయకులు చలసాని శ్రీనివాసులు ఉద్వేగంగా ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఇంటిలో వాటా ఇస్తున్నట్టు భావిస్తున్న నరేంద్ర మోదీకి ఇక నోకలు చెల్లిపోయాయని, ఆంధ్రుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు విద్యార్థులే తగిన బుద్ది చెప్తారన్నారు. రాజ్యాంగాన్ని మట్టుగరిపించే యోచనలో ఉన్న సర్కారుకి ప్రజా హక్కులు పట్టడం లేదని, సమరయాత్ర ద్వారా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యాచరణతో పోరాటానికి సిద్దపడ్డామని, ఆంధ్రుల ఆగ్రహమేంటో రానున్న ఎన్నికల్లో చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు తిరుపతిలో మాట్లాడుతూ, ఓ 5.5 కోట్ల ఆంధ్ర ప్రజలకు సోదరులారా, మీరు కన్నా మమ్మల్ని ఓటేసి నెగ్గిస్తే, మా ప్రభుత్వ అధికారులకు వస్తే, మా పార్టీ అధికారులకు వస్తే, తిరుమల తిరుపతి ఎంకన్న బాబు సాక్షిగా మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు. ఆయన ఇచ్చాడా? లేదు. మన దౌర్భాగ్యం, ఏ గవర్నమెంట్ అయినా అంతకుముందు ఉన్న గవర్నమెంటు ఏం తీర్మానం చేసిందో దట్ ఇన్ పార్లమెంట్, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వచ్చే గవర్నమెంట్ పై ఉంది. ఆ రకంగా ఈవేళ ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మస్ట్ షుడెంట్ ఇంప్లిమెంట్ ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇచ్చినట్టే ఒక దానం కాదు, ఒక రాయితీ కాదు, ఇట్స్ ఏ ప్రివిలేజ్, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ రైట్, ఇట్స్ ఏ ప్రియాంబుల్. సో హక్కు కోసం ఈవేళ మనందరం ఫైట్ చేస్తున్నాం. అడుక్కోవాలా, బతిమాలాలా, ఏం చేయాలి? రాష్ట్ర విభజన చేసినప్పుడు 2 రాష్ట్రాలకి ఇచ్చిన హామీలు, వాళ్ళ హక్కులు, హామీలు, ప్రత్యేక హోదా ఇస్తానని ఆంధ్రప్రదేశ్కి చెప్పి ఏమీ ఇవ్వకోకుండా ఇక్కడ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల గతి ఏమవుతుంది? అందరూ ఆస్ట్రేలియాలు, అమెరికాలు, లేకపోతే బాంబే ఉద్యోగాలకు వెళ్ళగలుగుతారా? లేదు. మనకంటూ ఇక్కడ పరిశ్రమలు కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే ఏదైనా ఏర్పాటు చేస్తే ఐటీ ఇండస్ట్రీ కానీ వస్తాయనే ఉద్దేశంతో విద్యార్థులకి సహకరించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని స్తంభింపజేసి దాని ద్వారా సెంట్రల్ని కూడా స్తంభింపజేసి మన హక్కుల్ని మనం సాధించాలనే ఉద్దేశంతోనే మేమంతా వచ్చాము. ప్రజల్లో కూడా ఈ చైతన్యం రావాలి, అప్పుడే వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చాము. దేశం మొత్తం మీద 13.5 కోట్ల మంది ప్రజలు వాత పెట్టాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళతో పాటు వాళ్ళు అండగాగే వాళ్ళు కూడా మేము ఒకటో చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇవ్వరా, దొంగ నాటకాలు ఆడి ఎన్నికల ముందు ఇద్దామని దొంగ నాటకాలు ఆడతాం, మీ నాటకాలు తెలియదు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. పైగా రైల్వేలో మాకు ఇచ్చింది ఎంతండి? 3,670 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి మీ అబ్బ సొత్తనే
మహారాష్ట్రకి 58,730 కోట్లు ఇస్తాను, మీ అబ్బా సొత్తు అనుకున్నారా? గుజరాత్కి 70,000 కోట్లు ఇవ్వటం, వేరే అగ్రిమెంట్ చేయించుకుని బుల్లెట్ రాసుకుని మీ ఇష్టం అనుకున్నారా? మాకు విద్యా సంస్థలకి 12,000 కోట్లు వసతి వస్తాయి, 450 కోట్లు లాస్ట్ 4,000 వరకు ఇచ్చి ముష్టిస్తారా? రాయలసీమ ఉత్తరాంధ్రకి 10 రూపాయలని దిక్కుమాలని ఎదలు రొమ్ము ఇరుచుకుని ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారా? వీళ్ళు దయాపక్షత వాళ్ళని తిరుగుతున్నారు. విద్యార్థులుగా తలుచుకుంటే వాళ్ళు తిరగలేరు. వాళ్ళకి చెప్పుకునే హక్కు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి నాశనం అయిపోవాలి. హోదా అక్కర్లేదు, విభజన హామీలు అక్కర్లేదు పూర్తి కానీ చెప్పుకుంటే సీతే వాళ్ళకి మేము చెప్తాం. గుజరాత్లో చేసుకోండి, పెద్ద విగ్రహం కట్టారు గుజరాత్లో 3,000 కోట్లు. ఎవడ కావాలండి మీరు చెప్పుకోండి? మోడీ గారు 25,000 కోట్లు పెట్టి పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెట్టారు. ఎవడకు కావాలని ఆంధ్రప్రదేశ్కి 1,500 కోట్లు ముష్టేసి మాట్లాడుతున్నారా? ఈ పోరాటం ఆగదు. అడ్డొచ్చిన వాళ్ళని చెప్తున్నాండి, 13.5 కోట్ల తెలుగు బుల్లెట్లు, బ్యాలెట్ బుల్లెట్లు చీల్చి చెందాడుతాయని చెప్పి మనం చేస్తాం. మహాశివుని జన్మ నక్షత్ర పుణ్యదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన యోగ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంబీబీ కాలనీ ఏఎస్ రాజా మైదానం వేదిక సామూహిక మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఎంబీపీ టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టామని, గడిచిన 5 ఏళ్లుగా మహారుద్రాభిషేకం విధిగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులంతా ఈ బృహత్కర కార్యక్రమంలో పాల్గొని ఆ సదాశివుని అనుగ్రహం పొందాలని పిలుపు. సామూహిక రుద్రాభిషేకానికి సంబంధించి ప్రతి కుటుంబానికి పంచామృతం, మారేడు పత్రి తదితర పూజా సామగ్రి ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని, అలాగే ఒక్కో కుటుంబానికి ఒక్కో శివలింగం ఏర్పాటు చేయబడుతుందని, ఒకే చోట కూర్చొని అభిషేకాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కోటిసార్లు శివ పంచాక్షరి సామూహిక జపయజ్ఞం పుస్తకాలను పంపిణీ చేయటం జరుగుతుందని, శివ జపయజ్ఞం పూర్తయిన అనంతరం ఆయా పుస్తకాలను శ్రీశైలంలో నిర్మించనున్న స్థూపంలో పొందుపరచనున్నామని వివరాలు తెలిపారు. రుద్రాభిషేకం అనేది ఆ రోజు శివుడు ఆరుద్ర నక్షత్రం కాబట్టి చాలా పుణ్యప్రదమైన దినము. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం ఒక 40 మంది వేద పండితులతో మహాశివలింగం ఉంటుంది పైన డయాస్ మీద, అట్లానే పూజలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శివలింగము పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళేసి ఆ పూజా కార్యక్రమం పూర్తిగా 3 గంటలు కంప్లీట్ చేసి శివుని ఆ ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాము. 46,932 పుస్తకాలు ఎవరైతే రాశారో ఈ పుస్తకాలన్నీ కూడా రేపు 25వ తారీఖు మన దగ్గర వాపస్ చేసినట్లయితే ఈ పుస్తకాలంతా తీసుకుని వెళ్ళి శ్రీశైలంలో వీళ్ళ గోత్రనామాలతో అభిషేకాలు చేయించి ఆ పుస్తకాలన్నీ కూడా ఆ స్థూపం కింద పుస్తకాలన్నీ పెట్టేసి ఆ స్థూప నిర్మాణం వాళ్ళు చేపడతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థపూరిత ఆలోచనల కారణంగా ప్రజలు నానావస్థల పాలవుతున్నారని ఏపీ విద్యార్థి యువజన జేఏసీ నాయకులు హేమంత్ ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా కళాశాల ప్రధాన ద్వారం ఎదుట మోకాలపై కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు. ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. నిరసనను ఉద్దేశించి హేమంత్ మాట్లాడుతూ అడ్డగోలు విభజన కారణంగా ఆంధ్రులు అన్యాయమైపోయారని, ముఖ్యంగా యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే నాయకులు మాత్రం చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల్లోగా హామీలు అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కవాతు నిర్వహించి హామీలు సాధించి తీరుతామని చెబుతున్నారు. ఇప్పటికి 4 సంవత్సరాలు 6 నెలలు అయింది, ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించారు, ఈ యొక్క రాష్ట్రానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు. మరి ఇప్పుడేమో అమరావతిని ఇక్కడ రాజధాని చేసి మరి 10 సంవత్సరాలు ఉమ్మడిగా రాజధాని ఇస్తానని చెప్పి హైదరాబాద్లో ఏ ఒక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగాలు కల్పించట్లేదు. మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పింది విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తాం, ఆర్టికల్ 371 డి ఇచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నేటికి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లేదు, యువతకి ఉద్యోగాలు లేవు, మరి ప్రత్యేక హోదా లేవు, రాయితీలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, మరి ఏమి ఇస్తారని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు నిలదీస్తున్నాం. ఇప్పటి వరకు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ నిరుద్యోగ యువత గురించి పట్టించుకోలేదు. ఏపీ నిరుద్యోగ చేసి తరపున రానున్న నెల రోజుల్లో విశాఖ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం దద్దరిల్లే విధంగా ఉత్తరాంధ్ర
కేకల కేకలను వినిపిస్తూ ప్రత్యేక హోదా ఆందోళ హక్కు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించేంత వరకు మా యొక్క ఉద్యమ తీవ్రతను చూపిస్తాం. ప్రత్యేక హోదా ఆందోళ హక్కు నినాదంతో పెద్ద బహిరంగ సభ కవాత్ పెడతామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తాం. రేపు జరగబోయే జనసేన శంఖారావానికి విశాఖ జిల్లాలో ఉన్న జనసేన కార్యకర్తలు నాయకులంతా భారీగా తరలిరావాలని జనసేన విశాఖ కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేపు జీవీఎంసీ నుండి భారీ బైక్ ర్యాలీగా గురుజాడ కళాక్షేత్రానికి చేరుకుంటామని, రేపు జరగబోయే శంఖారావం గురించి పార్టీ నాయకులతో విధి విధానాలపై చర్చించడం జరిగిందని, అలాగే ఈ మధ్య పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలరాజుని సన్మానించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా విశాఖ ప్రజలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. సమావేశంలో బొడ్డేపల్లి రఘు, మండవ రవి, గుంటూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రేపు పొద్దున్న రేపు మధ్యాహ్నం జరగబోయే ర్యాలీకి ఉత్తర నియోజకవర్గం నుంచి భారీగా జనాలు తరలి రావడం జరుగుతుంది. అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇందాక మాకు జిల్లా కోఆర్డినేటర్ అశోక్ కుమార్ గారు చెప్పినట్టు ఎవరికి డబ్బులు ఇచ్చి కానీ మద్యం సరఫరా చేసి కానీ ఎవరిని తీసుకురావట్లేదు. అందరూ స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానంతో జన సైనికులు అందరూ కదలొస్తున్నారు. ఇప్పుడు జనాలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మా తరపు నుంచి దయచేసి ర్యాలీని ప్రశాంతంగా జరపమని మా జన సైనికులను కోరుకుంటూ మేమందరం అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి అల్లర్లు లేకుండా కేవలం మా సంఘీభావాన్ని తెలియజేయడానికి బాలరాజు గారిని మా పార్టీలోకి ఆహ్వానించడానికి, మాలో మేము ఇంటర్నల్గా దిశానిర్దేశన జరుగుతుంది కాబట్టి ఇదంతా మేము అలవర్చుకోవడానికి మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మాజీ మంత్రివర్యులు, గిరిజన నాయకులు శ్రీ పసుపులేటి బాలరాజు గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించే కార్యక్రమం, అలాగే ఇప్పటివరకు కూడా విశాఖ జిల్లాలో పార్టీ సాధించిన విజయాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితేనేమి, తుంపాల షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది అయితేనేమి, గంగవరం పోర్టు విషయంలోనైతేనేమి, పార్టీ చేసిన పోరాటాలు విజయాలు సమీక్షించుకుంటూ భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల మీద కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేసుకుంటూ పార్టీ మేనిఫెస్టోని, తర్వాత పార్టీ విధి విధానాలని, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి భారీ ఎత్తున ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఒక కొత్త మార్పు కోసం వచ్చే ఒక కొత్త తరమైన రాజకీయాన్ని స్వాగతిస్తూ మీ అందరి సహాయ సహకారాలు కూడా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో సిబిఐ దాడులు రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఉండాల్సిన సీబీఐ కేంద్ర ప్రభుత్వాల స్వలాభాల కోసం రాష్ట్రంలో విజృంభించడాన్ని ఖండిస్తూ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది పీవీ గిరిధర్ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబుని అభినందిస్తూ మాట్లాడారు. చట్టంలో సీబీఐకి ఉన్న పరిధులను తెలిపారు. రాష్ట ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్రాల్లో దాడులు నిర్వహించడం పద్దతి కాదంటూ నియమాలను వివరించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎంతైనా అభినందనీయమని, ఇక నుంచి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే నిర్ణయాన్ని పాటిస్తే తప్పకుండా సీబీఐ అరాచకాలు అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు సిబిఐని నిరోధిస్తూ సిబిఐ తాలూకు ఇన్వాల్వ్మెంట్ను వ్యతిరేకిస్తూ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు వరకు ఇలాంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పరిస్థితులు పొలిటికల్ సినారియో ఉన్నదో, ఇలాంటి సమయంలో ఇలాంటి క్రూషియల్ మూమెంట్లో అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరపున, అలాగే ఒక న్యాయవాదిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన యొక్క గొప్ప నిర్ణయానికి మేమందరం ఎప్పుడూ కూడా న్యాయవాదిగా కానీ ప్రజల తరపున కానీ ఆయన వెన్నుంటామని చెప్పి ఆయనకి మేము తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే సిబిఐ తాలూకా పరిధి పరిస్థితి ఏమిటనేటువంటిది ప్రజలకి, సాధారణ ప్రజలకు తెలిసే అవకాశం లేదు కాబట్టి సామాన్య మానవులకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అసలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏమిటి, దానివలన ప్రజలకి ఏం లాభం వస్తుంది అనేటువంటి తెలియజేయడానికి కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశామండి.
అగ్రికోల్డ్ బాధితుల సొమ్ము స్వాహ చేసేందుకే అధికార పార్టీ అగ్రనేతలు పన్నాగాలు పన్నుతున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు మరో దోపిడీకి తెరతీశారని, 16 లక్షల అగ్రికోల్డ్ బాధితులను మోసం చేసి సొమ్ము మొత్తం కాజేయాలని చూస్తున్నట్టు వ్యాఖ్యానించారు. హైలాండ్ కాజేయటానికి లోకేష్ చంద్రబాబులు చూస్తున్నారని, ఈ ఆస్తులు చంద్రబాబు కాజేస్తారని వైసీపీ ముందే చెప్పిందన్నారు. అగ్రికోల్డ్ బాధితుల కష్టాలు బాబుకు తెలియటం లేదని, న్యాయస్థానం కళ్లు కప్పి న్యాయమూర్తిని మోసం చేసే స్థాయికి దిగజారని ఎద్దేవా చేశారు. అగ్రికోల్డ్ యాజమాన్యం హైలాండ్ తమది కాదని చెప్పడం బాబు కుట్రలో భాగమేనని ఆరోపించారు. బాధితులకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో నగర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా హైలాండ్ అనే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని స్వయాన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు దాన్ని అన్యాక్రాంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేశారు. దానివల్ల 16 లక్షల ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 11 లక్షల మంది ఎవరైతే ఉన్నారో దేశం మొత్తం వివిధ రాష్ట్రాల్లో అందరికీ కూడా వారు దగా పడుతున్నారని చెప్పి పదే పదే చెప్పాం. లేదు, ఇదంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. సిబిసిఐతో ఎంక్వైరీ చేయించాము, ప్రజలుగా దర్యాప్తు చేస్తున్నాము. ఆగ్రికోల్ ఆస్తులు వచ్చి ఎంత విలువన్నాయి అని చెప్పి పదే పదే చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఆయనకున్న సలహాదారులు పత్రిక ముందుకు వచ్చి ప్రజలు. భాషా సాంస్కృతిక శాఖ సింహాచలం దేవస్థానం సౌజన్యంతో శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో 2 రోజుల పాటు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల పౌరాణిక పద్య నాటక పోటీలు ముగిశాయి. ముగింపు రోజున ఆంధ్ర సంగీత సాహిత్య నృత్య నాటక అకాడమీ విశాఖ వారిచే మోహిని భస్మాస్మర నాటకం, సీతారామాంజనేయ నాట్య మండలి కాకినాడ వారిచే సీత కళ్యాణం నాటకాలను ప్రదర్శించి కళాకారులు పలు సన్నివేశాలు రక్తి కట్టించారు. వీటితో పాటు నాగిరెడ్డి కృష్ణమూర్తి సుందరకాండను పద్యగానం చేసి ఆలపించారు. అనంతరం పలువురు కళాకారులకు సింహాద్రి అవార్డ్స్ 2018 పేరిట ఘనంగా సత్కరించారు. వట్టాది శ్రీనివాస్, కె వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి కృష్ణమూర్తులకు సింహాద్రి అవార్డుల పేరిట సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బీవీఎన్ పాత్ర, ఎం సుబ్రహ్మణ్యం, గంటా అప్పలనాయుడు, చలసాని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్యనాటకం అనేది మన ఆంధ్రులకే సొత్తు, ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ పద్యనాటకాన్ని పోషించడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న రమ్యత కానీ మాధుర్యం కానీ మరి ఏ భాషలో లేదు. ఎక్కడో తులువు భాష నేర్చుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాడు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు. అటువంటి మహాత్ముడు కూడా ఈ పద్యనాటకాన్ని పోషిస్తూ, రాజులు కూడా దీని నుంచి ఆనందాన్ని పొందుతూ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ సమస్య నుంచి బయటపడి మంచి ఆలోచన రావాలని, సంతోష సుఖాలని ప్రజలకు ఇవ్వాలని, ఆనందాన్ని ఇవ్వాలని అందులో నవరసాలు ఉంటాయి కాబట్టి ఈ పద్యాన్ని పోషించుకున్నారు. ఆ తర్వాత మన శ్రీశ్రీ లాంటి వాడే ఈ పద్యనాటకం గురించి, పద్యాల గురించి ఒక మాట చెప్పాడు. ఫ్రెంచి మద్యం కంటే తెలుగు పద్యం గొప్పదిరా, దాన్ని రక్షించుకోండి. అనేకమైన పాత్రలు, అనేకమైన మాధుర్యమైన భాష, ఎంతోమంది ప్రముఖుల్ని మనకు తీర్చిదిద్ది ఇచ్చింది. అటువంటి పద్యనాటకాన్ని, ఇటువంటి ఆంధ్ర భాషని నిలుపుకోవాలని కోరుకుంటూ ఇటువంటి కళాకారుల్ని మనం ఎప్పుడూ పోషించాలి, ఈ కళను పోషించాలి, మనం అందరం సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ రాజస్థాన్ సాంస్కృతిక మండలి ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్ సంయుక్తంగా ఈరోజు రాజస్థాన్ సాంస్కృతిక మండలిలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీసీసీ ఎండి బాబురావు నాయుడు హాజరయ్యారు. అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన అధ్యకులు చందమాల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు విశాఖ తూర్పు గోదావరి జిల్లాలో 383 మంది లబ్దిదారులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశామని, ఈ నెల 18-19 తేదీలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో సుమారు 160 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వారికి కూడా స్పీనింగ్ ట్రస్ట్ తర్వాత అవయవాలు పంపిణీ చేస్తామన్నారు. సుమారు గత 3.5 దశాబ్దాలుగా దివ్యాంగులకు కోల్కతాకు చెందిన మహావీర్ సేవా సదన్ ఎనలేని కృషి చేస్తుందన్నారు. గణేశాయ ధీమహమనసే కురు పూరు పుత్ర పవిత్రయ గీత సారాయోజయ ప్రధాయ. भी काफी वर्क किया है. अग्रवाल महासभा में भी 5 प्याऊ हम लोगों की चल रही है. उसी तरह से कई एक्टिविटी हम लोगों की चल रही है. इस बार भी हम लोगों ने ये प्रोग्राम छोटा सा प्रोग्राम समझ के हाथ में लिया था, लेकिन ये प्रोग्राम धीरे 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 बढ़ता चला गया. फिर हमारे मुकेश जी बंसल भी हमारे साथ ज्वाइन हो गए इसमें. उन्होंने कहा कि चांदमल जी कुछ घबराने की जरूरत नहीं है, जितना कलेक्शन आप लोगों से होता है आप लोग देख लीजिए, बाकी सब हम लोग देखेंगे. आप खाली कार्य करिए, जितने ज़्यादा से ज़्यादा लोग आते हैं उनको अपना पैर और हाथ जरूर देना है. ఒక్క మెంబర్ కూడా రిటర్న్ వెల్ కూడదు. ఎంత రిజిస్ట్రేషన్ అవుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేయండి, అందరికీ కాల్ చేతులు ఇవ్వండి. అదేవిధంగా మన మహావీర్ సేవా సదన్ వాళ్ళు అంటే మాకు 3 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ మేము క్యాంప్ చేసిన టైం వచ్చారు. ఆ టైం మేము 180 మెంబర్స్కి కాళ్ళు చేతులు ఇచ్చాం. గిరిజనుల ఉత్పత్తులు కొంటే అదేదో గిరిజనులకు మనం సాయం చేసేవని అనుకుంటాం. నిజంగా గిరిజనులందరూ కూడా మన తూర్పు కనుమల్లో ప్రాణాలకు తెగించి ఈస్టర్న్ ఘాట్స్ లో అడవిలోకి వెళితే తిరిగి వస్తాడో లేదో తెలియదు. అలాంటి వనమూలికల్ని, తేనెని, చీపుల్ని, కూకుళ్ళని, అనేక రకమైనటువంటి పోషక విలువైనటువంటి పదార్థాలు తీసుకొచ్చి ఈరోజు జీసీసీ ద్వారా మనందరికి సేవలు అందిస్తున్నారు. మనం 100 రూపాయలు ఇచ్చి జీసీసీ ప్రోడక్ట్ కొంటే ఆ 100 రూపాయలకి 1000 రూపాయలు ఆరోగ్యాన్ని పొందేటువంటి వసతి అది జీసీసీ ద్వారా కలిగింది. అలాంటి జీసీసీ ఎండి గారు ఇక్కడ ఉన్నారంటే మనం నిజంగా ప్రౌడ్ గా ఫీల్. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడం చాలా అవసరమని గీతం సంస్థల అధినేత కీర్తి శేష్లు, ఎంవీఎస్ మూర్తి మనవడు, సినీ హీరో బాలకృష్ణాలుడు భరత్ అన్నారు. భీమిలి ఘట్ట స్తంభం వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్, ఎంపీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. తాతగారైన మూర్తి గారు 100 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదల చేత వైద్యం ఉండాలన్న ఆశయాన్ని తాను దగ్గరుండి పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 76 శిబిరాలు నిర్వహించామని, వీటి ద్వారా సుమారు 3500 కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. త్వరలోనే 100 శిబిరాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. అలాగే గుండె, శ్వాస, కీళ్లు మరియు జనరల్ వైద్యానికి సంబంధించిన అన్ని వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు. శిబిరానికి భీమిలి పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు దాకా చూసిన క్యాంపులన్నీ బాగా జరుగుతున్నాయి. అందరికి ఆ తర్వాత నాకు కొన్ని సమస్యలు ఏంటంటే చాలా మంది లేరు. మందులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి తెలియట్లేదు. అండ్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు, కానీ ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళు వంట లేకపోతే మిస్ అయిపోతారు. సో మనం అనుకున్న ఆశయం అది తీరలేమో అని భయం వేస్తుంది. అదొకటి. సో అక్కడ ఉన్నవారు చెప్పేది ఏంటంటే తెలుగులో కూడా రాయండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు, సో దట్ వాళ్ళని ఫాలో చేస్తారని. ఇప్పుడు ఒక బహుశా 3500-3600 కళ్ళద్దాలు ఇచ్చాము. చాలా మందికి ఇప్పుడు బతుకుతారు కదా, ఇప్పుడు కళ్ళు బాగా పనిచేస్తే వాళ్ళు పనిచేయగలుగుతారు. సో ఇలా నేర్చుకుంటున్నాం మేము, ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా రిజాల్వ్ చేయాలనేది. సింహాచలం పంచగ్రామాలైన అడవివరం, వెంకటాపురం, వేపగుంట, చీమలపల్లి, పురుషోత్తపురం భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ వేపగుంట జంక్షన్లో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని, ఈ నిరాహార దీక్ష సిపిఎం నాయకుల మద్దతుతో జరుగుతుందని సంఘం అధ్యకులు కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1996లో సింహాచలం దేవస్థానానికి ప్రభుత్వం ఇచ్చిన రైత్వారీ పట్టాలు రద్దు చేయాలని అధికారులు కమిటీ ఇచ్చి రిపోర్టు ఆధారంగా ఈ సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యేలు బండారు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబులు అసెంబ్లీలో 1996 ఎంఆర్ఓలు తప్పుడు పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. రైతుల ఇళ్లు ఖాళీ స్థలాలకు యజమానులకు హక్కుదారులుగా గుర్తించి ఇళ్లు, భూమి క్రయ విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ఇంటిపైన అదనపు నిర్మాణాలకు అనుమతించాలని కూడా కోరుతున్నారు. పంచగ్రామాల భూ సంస్కరణ పరిష్కారం చేయాలని చెప్పి
రెండు రోజుల పాటు ఈ రిలీనియర్ హాలిడేస్లో నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎన్నికల్లో వచ్చినప్పుడు ఈ సమస్యను 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో 2014 జూన్ 12వ తారీఖున చేసింది. 100 రోజుల పరిష్కారం చేస్తామని. కానీ ఎక్కడ వేసిన గొంగులి అక్కడే ఉంది. 4.5 ఏళ్ళు గడిచిన ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది. అలాగే 2015లో కూడా ఆగస్టులో మరొక కేబినెట్ సమావేశం నిర్వహించారు, సమస్య పరిష్కారం కాలేదు. 2016లో జూన్ 24వ తారీఖున మరో కేబినెట్ సమావేశం నిర్వహించారు, సమస్య పరిష్కారం కాలేదు. ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీలో కూడా ఏదైతే పెండు ఎమ్మెల్యే బండా సత్యనామూర్తి, 18 నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కానీ, అలాగే వెలగపూడి రామకృష్ణబాబు, వీళ్ళందరూ కూడా సింహాచల దేవస్థానానికి 96-90 ఏళ్ళు ఇచ్చిన పట్టాలు తప్పుడు పట్టాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఆ పట్టాలని సౌజన్యం ద్వారా ఈ సమస్యని పరిష్కారం చేయాలి. స్వచ్ఛ సర్వేక్షణ 2019లో విశాఖపట్నం కూడా పాల్గొందని జీవీఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని లక్ష్మి తులసి, హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్సీ సత్యనారాయణ మాట్లాడారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రోగాల వ్యాప్తిని నిరోధించగలమన్నారు. సెక్షన్ 2019లో మన విశాఖపట్నం పాల్గొంటుంది. దానిలో భాగంగా ఇక్కడ ఈ పబ్లిక్ ప్లేసెస్ అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ అన్నీ కూడా అందరికీ స్వచ్ఛ సర్వేక్షణ మీద అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొనేటట్టు చూస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఆర్హెచ్సి సింహాచలంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2019 పురస్కరించుకొని ప్రతి ఏరియాలో కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ మేము మోటివేట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికని ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆరోగ్య కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్టాఫ్ అందరితో కూడా కోఆపరేట్ చేసుకుని వాళ్ళందరూ కూడా మంచి కోఆపరేట్ చేశారు. చేస్తూ ఆ ప్రెమిసెస్ని కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచడానికి వాళ్ళందరూ సహకరించారు. అదేవిధంగా ఇది ఈ దీన్ని కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకుని పరిసర ప్రాంతాన్ని నీట్గా ఉంచుతూ మాకు కోఆపరేట్ చేస్తే ఇంకా మేము వాళ్ళకి అనేకమైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. గాజువాక జోనల్ పరిధిలోని ఫుట్పాత్ హ్యాకర్స్ యజమానులకు జీవీఎంసీ అధికారులు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జోనల్ కమిషనర్ చక్రధర్రావు మాట్లాడుతూ హ్యాకర్స్ జోన్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించామని, త్వరలోనే అందుబాటులోనికి తెస్తామన్నారు. పట్టణం ఆధునీకరణలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు వ్యాపారులు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వ్యాపారాలు సాగించుకోవాలని సూచించారు. గాజువాక ట్రాఫిక్ సీఐ మురళి, జీవీఎంసీ అధికారి సింహాచలం, మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ రఫీ, పల్లా శ్రీనివాస్, హ్యాకర్స్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం యూసీడీపీడీగా ఉన్నటువంటి మన శ్రీనివాసం గారు మంచి నిజాయితీ మంచి పద్ధతిగా ఉన్నటువంటి అధికారి కాబట్టి కూడా ఈ కార్యక్రమం అప్పుడు చాలా వేగంగా పూర్తయింది. కొన్ని కార్డు పంపిణీ అన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏసీపీ గారు ఆల్రెడీ ఇంజనీర్స్ మన డిపిఓ గారు అందరం కలిపి స్వతహ హోటల్ బ్యాకా ఉన్నటువంటి దీంతో మన గౌరవ శాసనసభ్యుల సూచన మేరకు మీకు అక్కడ స్వాభావ్యం పెట్టుకోవడానికి అవసరమైన పద్ధతిలో తయారు చేయడానికి మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం.
విద్యార్థులకు హిందీ భాష మీద పట్టు రావాలనే ఉద్దేశంతో మధుబన్ ఎడ్యుకేషన్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు హోటల్లో సుమారు 70 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం హిందీ రిసోర్స్ పర్సన్ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ హిందీ మాధ్యమంపై విద్యార్థులకు పరిపూర్ణ అవగాహన కల్పించాలంటే ముందుగా ఉపాధ్యాయులు మాధ్యమంపై పట్టు సాధించాలన్నారు. ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే 1వ తరగతి నుండి హిందీ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాలని కోరారు. यहाँ हम हिंदी के अध्यापक जो कक्षा 0 से यानी केजी से लेकर 10वीं तक पढ़ाते हैं मुख्य रूप से यहाँ उपस्थित हैं, जो वाइजैक और वाइजैक के आसपास के इलाकों से आए हैं जैसा कि मुझे बताया गया है. हिंदी शिक्षण को लेके कुछ दुराग्रह लोगों में है कि बच्चा पढ़ना नहीं चाहता. गवर्नमेंट स्कूल की जहाँ तक बात है, क्योंकि जो शिक्षा है हमारा ये केंद्र का विषय है और राज्य का विषय है. अंग्रेजी में इसको कहते हैं ये कंकरेंट लिस्ट में है. कंकरेंट लिस्ट का मतलब ये होता है कि राज्य चाहे तो उस सिलेबस को उस पूरे पाठ्यक्रम को परिवर्तित कर सकता है. अब मान लीजिए जैसे मैं तमिलनाडु में हूँ या मैं कर्नाटका में हूँ या मैं केरला में हूँ, तो ये केंद्र का नियम है कि हिंदी पढ़े, लेकिन अगर राज्य चाहे तो वो उसको तृतीय भाषा के रूप में रख सकता है. प्रथम भाषा अंग्रेजी रहेगी, द्वितीय प्रादेशिक भाषा रहेगी और तृतीय के अंदर वो कोई वो विदेशी भाषा या ओब्लीक करके हिंदी भाषा को रखा जा सकता है. मैं चेस्ना वर्कशॉप इदेंटंटे सीबीएसई स्ट्रीम स्ट्रीम्स उंटायंडि सीबीएसई आईसीएसई स्टेट बोर्ड स्ट्रीम्स उंटायि. एज पर स्ट्रीम्स एंटंटे लेटेस्ट डेवलपमेंट्स इन हिंदी लैंग्वेज लो एं डेवलपमेंट्स उन्नायि, वाट हिंदी ग्रामर पार्ट ఏమి, టీచింగ్ మెథడాలజీ, టీచింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ప్రదీప్ కుమార్ జైన్ అని చెప్పేసి వచ్చారు. ఆయన ఏంటంటే ఆయన మామూలుగా టీచర్స్కి చెప్తారనమాట టీచింగ్ టెక్నిక్స్ అని, టీచింగ్ మెథడాలజీ అని, గ్రామర్ పార్ట్ అని. ఇప్పుడు బోర్డులో ఏమేమి మారుతున్నాయి, ఏం చేంజెస్ వచ్చినాయి, ఆ చేంజెస్ అవి డిస్కస్ చేస్తారనమాట టీచర్స్కి. ఇది కంప్లీట్గా ఓపెన్ ఫార్మ్గా ఉంటుంది. సో టీచర్స్ అందరూ కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఏంటంటే సిటీలో ఉన్న అట్లీస్ట్ ఒక 70 స్కూల్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అప్రాక్సిమేట్లీ ఒక 150 టీచర్స్ అటెండ్ అవుతారు దీంట్లోనూ. ఆనందపురం మండలం కల్లివానిపాలెం సమీపంలోని కోమటిపాలెం గ్రామంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. ప్రమాదంలో సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా ఇదే గుడిసెలో గ్రామానికి చెందిన తల్లి కూతుళ్లు గంప కొండమ్మ కనకమలు ఉంటున్నారు. వంట చేస్తుండగా పొయ్యి నుంచి మంటలు వ్యాపించి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పొలం అమ్మగా వచ్చిన డబ్బులు ఇంట్లోనే భద్రపరిచారు. అనుకోని విధంగా ప్రమాదం సంభవించడంతో దాచుకున్న డబ్బుతో పాటు బట్టలు ఇంట్లో సామాగ్రి అంతా కాలి బూడిదైపోయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. నాలుగున్నరకల్లా ఈవిడ 3 గంటలకి ఏం పనికి వెళ్ళిపోయింది గుప్పు రైతు గుప్పుకి. రైతు గుప్పుకి వెళ్ళిపోతే ఈవిడేమో అద్దు ముట్టించింది. అంతే పొలాల పొయ్య, మరి గ్యాస్ అది ముట్టించడం రాదు కదా ఈ అమ్మ ఆవిడకి. గ్యాస్ పోయినేది పొలాల పొయ్యి మీద ముట్టించుకుంటే అందులో పొలాలు ఎట్టి ఇంట్లోకి వెళ్ళింది. అంతే బియ్యం తేడానికి, అసట్లో బియ్యం వేయడానికి. బియ్యానికి వెళ్ళేటప్పటికి ఏమో మరి ఏ జరిగిందో తెలియదు, అలా ముట్టుకుంది. ముట్టుకుంటేటప్పటికి ఏమో సిల్కూరి సైట్లో కూలి పని చేసే వాళ్ళు వచ్చేమో అమ్మో అమ్మనే ముసలమ్మ ఎప్పుడైతే ముట్టుకుందో అలా కళ్ళని గుడ్డమ్మ ఉదయ్య ఆవిడ కేకలకి పెద్ద కేకలు అయిపోతాడికి ఆయన వచ్చి ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడిన తర్వాత మోటార్ పక్కింటోళ్ళు మోటార్ ఉంచి మోటార్ వల్ల తడుపుకొని ఇవన్నీ తీయబోతాడికి ఆ ఇల్లు ముట్టుకుందండి. ఆ ఇల్లు ముట్టుకోబోతాడికి ఆ ఇల్లు మీద లేక పడబోతాడికి ఈ దోలాలు కాయలు పెట్ల మీద పడిపోయి ఒక గుడ్డనేది ఇంకా మనిషికి ఈవిడ ఎలాగ బోకరుకొని బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోబెట్టి బాగుంది. 10 సంవత్సరాలు కాదండి, 10 సంవత్సరాలు ముందే అమ్ముకుండ్రయ్య అంత 4 నెలలకి అంతకు వచ్చిందని. పాపం పాదాలకి 6,000 ఎంత ఉన్నాయి, 500 రూపాయల కాగితాలు 70,000 ఉన్నాయి, 20 రూపాయల కాగితాలు, 10 రూపాయల కాగితాలు, 100, 50 రూపాయల కాగితాలు ఉన్నాయి. అయిగో ఇవన్నీ చెత్తబడిపోతే అన్నీ 5,000 6,000 ఉంటాయి. బాలబాలికల్లో సృజనాత్మకత, ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా బీచ్ రోడ్ లో ఉన్న హవామహల్ వేదికగా వైజాగ్ జూనియర్ లిటరీ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. 2 రోజుల పాటు సాగే ఈ ఫెస్ట్ లో ABMD సెషన్స్ నిర్వహిస్తున్నారు.
దేశం నలుమూలల నుండి సుమారు 1200 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఫెస్ట్ ని ఉద్దేశించి మంత్రి గంట మాట్లాడుతూ, చిన్నారుల్లో మేధో శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లిటరీ ఫెస్ట్ నిర్వాహకులను అభినందించారు. ఈ తరహా ఫెస్ట్ కి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, అందులో ఫెస్ట్ ని కూడా చేర్చి మరింత సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. Especially for the young people who have the knowledge and the talent, it is to control the world. One who wants to control the world is to control the culture. That is very important, and that can be done only by writing a book, which you have done there today. So very great of you. And another way also is to write a poem or to make a paint. It is the only way where we can control our the world and our culture even. A great initiative by all the youngsters of here. ఎప్పుడు కూడా మా స్కూల్లో 10 GPA వచ్చిన వాళ్ళు 100% ఉన్నారు, లేకపోతే ఆల్ ఇండియా ఫస్ట్ మా స్కూల్కి వచ్చింది, 100% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అని మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తూ ఉన్నారు. ఎనీ ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్, ఫ్యూచర్లో ఆ కాన్సెప్ట్ మారాలి. ఎవరైతే మా స్కూల్ నుంచి బెస్ట్ మోరల్స్, వాల్యూస్తో బయటకు వస్తారు, రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా బయటకు వస్తారు, వాళ్ళు మన కల్చరు అలాగే మన సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా ఫాలో అవుతా ఉన్నారు అని చెప్పి మీరు ఎప్పుడైతే గర్వంగా అడ్వర్టైజ్మెంట్ వేసుకోగలరో అటువంటి స్కూల్స్ భవిష్యత్తులో ఉండాలి, అటువంటి చేంజ్ మన దగ్గర రావాలని చెప్పని ఈ సందర్భంగా పిల్లలకి, పేరెంట్స్కి, అలాగే ప్రత్యేకించి స్కూల్ మేనేజ్మెంట్స్కి కూడా అప్పీల్ చేసుకుంటూ, ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు వచ్చారు, మీ అందరూ కూడా ఒక మినిస్టర్గా కాకుండా మీకంటే సీనియర్గా, నేను మీ ఏజ్ పాస్ అయ్యి ముందుకెళ్ళిన వ్యక్తిగా మీకు ఒకటే నేను సజెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్. మీకు భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటారనేది క్లియర్ కట్గా మీకు ఒక గోల్, టార్గెట్ ఉండాలి. మీరు నాట్ ఓన్లీ అకాడమిక్, ఒక గేమ్స్, స్పోర్ట్స్ తీసుకోవచ్చు, లేదు ఇంకొక కల్చర్ తీసుకోవచ్చు, లేదు ఇంకొక బిజినెస్ తీసుకోవచ్చు, లేదు ఇంకొక సర్వీస్ తీసుకోవచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఆ గోల్ అనేది మాత్రం ఎప్పుడు మీరు హైగా పెట్టుకో. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖ చేరుకున్న విభజన హామీల సాధన జీపు జాథ, ర్యాలీలో పాల్గొన్న సినీ ప్రముఖులు, విప్లవ సంఘాల నేతలు. అధికార పార్టీపై మండిపడ్డ వైసీపీ నేత బొత్స, అగ్రికోల్ బకాసురులు టీడీపీ నేతలేనని ఆరోపణ. అట్టహాసంగా ప్రారంభమైన వైజాగ్ జూనియర్ లిటరీ ఫెస్ట్, చిన్నారుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు వేదికన్న మంత్రి గంట. వాచి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.